Hey foodies, welcome to Vismai Food. Ibalti special Hyderabad special Tawa chicken. Tawa chicken Hyderabad lo chala famous. In fact, ilanti Tawa chicken prapancham anta unna. Kani Hyderabad kantu o pratyekamaina style undi, chala baaguntundi. Ara kilo kura okkare tinna aashcharyaponakkarledu anta baaguntundi. Let's start. Pan lo 10 nunchi 12 endumirchi, 1 teaspoon jeelakarra, 1 teaspoon miriyalu, 1 టేబుల్స్పూన్ ధనియాలు వేసి కాస్త వేయించుకొని ఇంచు దాల్చించాక 5-6 లవంగాలు 5-6 యాలకులు వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇంకా మీకు చాలా స్పైసీగా కావాలంటే అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మందపాటి ఇనుప పెనం మీద మాత్రమే 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఓ చిన్న ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టినటువంటి చికెన్ అరకిలో వేయండి. ఇది ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. మసాలాలన్నీ లోపలికి బాగా చొచ్చుకు వెళ్తాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద. రుచికి సరిపడ ఉప్పు చాలా కొద్దిగా పడుతుంది ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల. చూసి వేసుకోండి. ముక్కలు కాస్త మగ్గాక అప్పుడు టొమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 50 ml నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకుని మూత పెట్టి 7-8 నిమిషాలు మగ్గించుకోండి. 7-8 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది మీకు పర్ఫెక్ట్ తవా చికెన్ తయారవడానికి కనీసం 45 నిమిషాల పైనే పడుతుంది టైం. మళ్ళీ ఇంకో 50 ml నీళ్లు చిలకరించుకొని బాగా కలుపుకొని మూత పెట్టండి. ఇలా చేయడం వల్ల ముక్కలకి బాగా మసాలాలు పెట్టి చికెన్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఈ తవా చికెన్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఈ చికెన్లో కారం అంతా మీకు ఎండుమిర్చి నుండే ఉంటుంది, కావాలంటే పెంచుకోండి తగ్గించుకోండి. మసాలాలు అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటేనే ఫ్లేవర్ అంతా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా టైం తీసుకొని నిదానంగా మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే వేళ్లతో అలా నొక్కితే ఇలా విరిగిపోతుంది చికెన్. అంత బాగుంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. దింపే ముందు అరచెక్క నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని దింపేసుకోవటమే. ఇది మీకు పరాఠాల్లోకి లేదంటే స్నాక్గా రోటీస్లోకి ఎలా అన్నా సరే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దింపే ముందు కాస్త వేయించిన కరివేపాకు, కాస్త వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. ఇంకా బాగుంటుంది తినేటప్పుడు. ఏంటి, మీకు నచ్చిందా? మరైతే ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మా ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.